गुड इवनिंग नादेल स्कूल में मी अंदर तेलुसु माजे गार्डन लो उंदी किराम अंतम कोड विजयनगर का आइते नागुन चापलन के तेलु मी अंदर की तेलुसु फोन फोन मी अंदर अंदर కానీ ఇంకోసారి మరి చెప్తాను అంటే మా నాన్నగారు మా నాన్నగారు విషయానికి వస్తారు మా నాన్నగారు కృష్ణ మా నాన్న వ్యవసాయం చేస్తారు అమ్మగారు వస్తే అమ్మ పేరు తిరునాథమ్మ అమ్మ హాస్టల్ అని చూస్తారు అక్క పేరు ప్రసన్న ఇద్దరు అంటే పెళ్ళైపోయిన అమ్మాయికి ఇద్దరు కూతురు అలాగే నా విషయం వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్కి సెవెంత్ వరకు కాన్వెంట్లో చదివాను నేను చదువుతానని మరి ఆ కాన్వెంట్ ఇచ్చాను మరి అది ఇప్పుడైతే పనిచేసి ఎవరో లేడు అక్కడ జెడ్పీహెచ్కి వచ్చిన తర్వాత సెవెంత్ థర్డ్ టెన్త్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ కాన్వెంట్లో చదివాను కానీ తెలియని ఏమని చదివాను సెవెంత్ టెన్త్ ఇంగ్లీష్ మీడియం చదివాను ఏది రాకపోయినా మాకు అనుకున్నానే అక్కడ రాజేస్తాను సెవెంత్ ఇంగ్లీష్ మీడియం పర్లేదు బాగా చదివాను మీరే అనుకున్నారు కానీ నాకు ఒక గాడి తగ్గిపోయింది ఎవరితో కలవను మీరే అనుకున్నారు ఫ్రెండ్స్ సార్ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు మీరే అనుకున్నారు అయితే ఫస్ట్ సిక్స్త్ వరకు నాకు తెలియడం వల్ల ఏంటంటే స్కూల్ లైఫ్ నాకు ఏం తెలియలేదు తెలియకపోవడం వల్ల ఎప్పుడు పెడితే అప్పుడే అంటే ఒక రోజు వెళ్తే నన్ను వెళ్ళి అనుకున్నాను అలవాటు ఎంత కొట్టారు తిట్టారని మనం ఎవరైనా ఎప్పుడైనా కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ కానీ ఎప్పుడు కూడా అయితే సెవెంత్ కదా ఎయిత్ సెవెంత్ వరకు ఎంతగా తగ్గిన హైదరాబాద్ వెళ్ళి ఉంటానే నేను హైదరాబాద్ వైజాగ్ అని మాత్రం తిరిగి తిరిగిన తర్వాత ఒక ఫార్మా కంపెనీ కానీ సెవెంత్లో లాస్ట్ సెవెంత్ లాస్ట్ వెళ్ళినప్పుడు ఏజ్ కాదమ్మా నేను మా దగ్గర చేసుకున్నామన్నారు కానీ బాగా ఎందుకు తెలియదు బాగా తిరిగి మరి ఏడుపు వచ్చింది బాగా ఇంటికి ఫోన్ చేసింది నేను ఇంటికి ఫోన్ చేసి నాన్న వచ్చేస్తాను వచ్చి ఏం చేస్తాం అన్నది ఎవరైనా మా నాన్న వచ్చాం కదా వచ్చి ఏం చేస్తాం అన్నది నా ఏడుకొని చేసినప్పుడు తెలియక చదువుకుంటున్నాను అన్నాను చదువుకుంటున్నానంటే కొన్ని వచ్చేదే అన్నాను వచ్చిన తర్వాత మా అక్క పిల్ల ఏంటంటే మా బావ మా బావ ఉన్నారు మీరు కొంచెం ప్రాబ్లం ఉంటానమాట ఇప్పుడు ఆయన తెచ్చిన తర్వాత మా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది తప్పలేదు తెలియని తర్వాత కూడా ఏజ్ క్లాస్ వెళ్ళాం కొత్తగా కొత్త స్టూడెంట్ అయితే క్లాస్ రూమ్ ఎత్తుకుంటా అలా వెళ్ళాను అప్పుడు మా ఫ్రెండ్స్ పార్ట్నర్స్ ఉన్నారు దేవుడి వారు ఆ ఫ్రెండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు కొన్న కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి ఇలా చదివితే బాగుంటుంది ఇలా అయితే మనకి మంచి మార్కులు వస్తాయి నేను కూడా చూడగలను బాగా ఏమని తెలుసు వాళ్ళకి వెళ్ళాను మధ్యకి ఇద్దరే మాట్లాడుతున్నాను అది బట్టి నేను వెళ్ళాను ఇలా చేస్తాను అన్న దీన్ని కూడా మాట్లాడితే ఏమి మరి పెద్ద రాజ్యాంగం అయితే రాశాను రాసిన తర్వాత వాళ్ళ వాళ్ళేమో నాకు ఫ్రెండ్స్ బాగా పెరిగారు నేను కూడా ఎవరితో ఇలా మాట్లాడినా కానీ బాగా మాట్లాడాలని నేర్చుకున్నాను ఫ్రెండ్స్తో బాగా ఇంట్రాక్ట్ అయింది చదువు వయసు బాగా అయింది అన్నమాట మనసంతా అప్పుడు అలా చదివాను మా ఫ్రెండ్స్ కన్నా బాగా మాట్లాడేప్పుడు 9 ఇయర్ వచ్చింది దాంతో ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంట నాకైతే ఫ్రెండ్స్ ఎక్కువ లేకుండా వాళ్ళ వల్ల ఇప్పుడు ఆపడే బాగున్నాను టెన్త్ తర్వాత నేను ఫస్ట్ నుంచి వెళ్తే ఫోర్త్ టైం అనుకుంటాను చదవను మా సార్ అందరి కేసు కలిసి చదవను చదువుతాను కానీ స్కూల్కి వెళ్ళాలి అది ప్రయత్నం చదువుతాను కానీ స్కూల్కి వెళ్ళి సార్ ఇంటికి మరి వచ్చి అంటే మా నాన్న కూడా మా నాన్న ఆ ప్రిన్సిపల్ కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు మా ఇంట్లో వచ్చి ఆ ప్రిన్సిపల్ మా స్కూల్ ప్రిన్సిపల్ ఎందుకు చదువుతా కదా ఏ ఎందుకు ఇంటి ఉంటుందంటే మనం ఎప్పుడు ఉన్నాం కదా కానీ కొత్త అన్నారు మా మధ్యాహ్నం ఉన్నారు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు పర్లేదా కొన్ని టైం ఉంటారు లేదా ఆర్మీ కానీ వెళ్దాం అన్నాం ఏమో మరి ఎంత చేయడానికి మాకు తెలియదు కానీ ఆర్మీ అయినసరికి ఏదో అయిపోయింది బాగా అప్డేట్ చేయడం అయిపోయింది క్లాస్ అంటే ఆర్మీ తర్వాత అలాగే పెంచుకుంటూ పెంచుకుంటూ డాన్స్ చేయవచ్చు అప్డే అని ఐపీఎస్ చేద్దామని టెన్త్ వరకు ఐపీఎస్ చేద్దామని అలా ఉన్న తర్వాత లేదా ఈ సమాజం చూసిన తర్వాత నాయకులు చూసిన తర్వాత మా ఊరిని చూసిన తర్వాత ఏదైనా మార్చాలే అనిపించింది నా మీకు మా ఊరికి వచ్చారంటే మా ఊరు వేసి ఏం చెప్పాలంటే కానీ మా ఊరికి ఏదైనా చేయాలి మార్చాలి సిస్టమ్ మార్చాలి
మన వాళ్ళైతే మార్చడం కావాలి ఏం చేయాలి మార్చడానికి అని ఆలోచించడం ఐఏఎస్ అని చెప్పాను సార్. మా ఫ్రెండ్స్ అన్న ఐఏఎస్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ అంటే ఏంటి ఇది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే సరిపోతుందా అంటే సార్ మనం మాట్లాడినాం మాత్రం సరిపోతుంది ఐఏఎస్ అంటే కానీ ఏదో చేయాలి ఎలా చేయాలి అంటే మా ఇంట్లో చెప్పిన చెప్పిన ఓపెన్ మా అమ్మ నాన్న ఓపెన్ అన్నారు మేము ఎప్పుడు ఏం చెప్పినా అది ఓకే అందరికి ఎందుకంటే వాళ్ళ పడుకుంటున్నారు నాన్న ఐఏఎస్ చేస్తాను నువ్వేంటి నాకు తెలియదు ఏదో నీ చేస్తున్నా కానీ టాప్ ఇంత లేదు నువ్వు తోచా అంటే ఏదైనా పెడతాను మా ఈ ప్రశాంత్ గారి పాత పాదం కానీ గుండెల్లో గుడికెళ్తుంది మా నాన్న యొక్క మా అమ్మ గారు మా నాన్న గారు నన్ను ఫ్రీ పాటలో ఉంచామని కాదు మంచి నడవడంలో ఉంచుతారు ఎప్పుడు కూడా నేను చెప్పడం కాదు అయితే నా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసరికి ఈ సిస్టమ్ మార్చాలి మార్చలేదు ఎలా మార్చాలి ఎవరో వ్యవహారానికి వెళ్ళాలి ఎవరో మంచి నాటి రాజకీయాలు మన నాలుగు అంటే మన స్థాయి సరిపోదు ప్రజెంట్ ఐఏఎస్ చేయాలి ఎలా చేయాలి నేనైతే కంప్యూటర్ ఎంపీ చేద్దాం ఎంపీ చేద్దాం డిగ్రీ అలాగే నంబర్లు కాదా డిగ్రీ చేసిన తర్వాత ఏదో పోటీ సెంటర్లో ఐఏఎస్ పోటీ సెంటర్ కోరుకోవడం కానీ నెగిటివ్ కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్తే కొట్టారు ఇది ఎలా వచ్చిందంటే మా మామయ్య వాళ్ళు మామయ్య అంటే ఎక్కడికి వెళ్తే చేయాలి జాబ్ వస్తుంది నీ జాబ్ కాదైనా నేను సిమిట్ చేయాలనుకుంటున్నాను ముందుగా డిఏ అగ్రికల్చర్ చేయండి ఓకేలే మా అని చెప్పిన తర్వాత ఆయన డిఏకి ఆయన అగ్రికల్చర్ పెట్టే ముందు విజయ్ సార్కి ఫోన్ చేశాను సార్ నాకు తెలియదు విజయ్ సార్ అండి విజయ్ సార్ అంటే నాకు తెలియదు మా ఊళ్ళో నరసింహన్ చదువుకున్నాను చాలా మంది ఉన్నారు సుధీర్ అని వాడికి ఫోన్ చేసి అని నాకు నెంబర్ కావాలి చాలా పైన మీకు చాలా నెంబర్లో నేను ఎంత వచ్చేది చేసుకుంటాను నైన్ వచ్చిందంటే మా ఆయన గవర్నమెంట్ చూపించారు మీకు అన్నది అయితే వచ్చేసి మంచిగా ఉన్నాను కానీ ప్రైవసీలు వస్తాయని నాకు తెలియదు ప్రైవసీలు వచ్చిందంటే ఎంత అవుతుంది మన ఎస్టిమేషన్ చేయాలి కాబట్టి ఎంత అవుతుంది చదివిన కదా లేదా అని ప్రయత్నం మీద ఆన్లైన్ ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నాను విజయ్ సార్ నాకు నేను చేశాను సార్ విజయ్ సార్ ఫోన్ చేశాను నేను మాట్లాడాను సార్ సార్ నాకు రిజెక్టెడ్ లిస్ట్లో లేదు సార్ కానీ ఉందా లేదా అని చిన్న డౌట్ మీద సార్ ఏం చేయాలి ఎప్పుడు మనకు ఏదైనా పోస్టింగ్ వస్తుందా మనం పోస్టింగ్ చేయడానికి అంటే సార్ రేపు పేపర్లో మీకు గర్భ నర్స్ చెక్ చేసుకుని అన్నారు తర్వాత మా నాన్న తోట ఫోన్ చేసి ఎంత అవుతుంది ఏంటి అంటే సార్ దగ్గర దగ్గర 2 లక్షలు అవుతుంది మీరు 50,000 వరకు అవుతుంది అని చెప్పారు సార్ నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా విజయసార్ తోట కాబట్టి అప్పటి వరకు ఎంత మీరు సార్ అనుకుంటారు సార్ అంటే భయం ఏంటి భయం అంటే సార్ చేసేది కానీ రాష్ట్రాలంటే భయం అయితే నేను అగ్రికల్చర్కి వచ్చాను ఇలాగా 2 సంవత్సరాలు పూర్తి చేసాను అది తర్వాత ఏంటి అంటే అగ్రికల్చర్ రాస్తాను ఫస్ట్ ఎన్నో రాస్తాను కానీ నాకు ఒక సమస్య ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడే చదవదు కదా ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడే చదవదు ఫ్రాంక్స్ ఉంటే ఫ్రాంక్స్లో అయితే ఎక్కువ అందుకే ఇప్పుడు అగ్రికల్చర్ మన సిమ్ కానీ ఇది కానీ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్స్ చదువు పెట్టుకోండి ఫస్ట్ ఆకు ఒక నెల రోజులు చదవడం ఎప్పుడు కూడా మాట్లాడదు మా గణేష్ గారు అయినా పరికెళ్ళిన మా ఫ్రెండ్స్ అన్నారు నిద్ర ఇళ్ళతోని ఇక్కడ ఎప్పుడు నా మీతో వచ్చిందనమాట చదువు పెట్టుకోండి ఫస్ట్ ఒక నెల రోజులు మాట్లాడినా అంటే ఒక మిట్టి వారం రోజుల ముందు మాట్లాడినా మిట్టి అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను చెన్నైనా సరే చెన్నై అయినప్పుడు అయితే వెళ్ళాలి మాట్లాడతాను చెన్నై అయిపోయి నా మార్గం ఓకే నా కొనాలని అంటే వాళ్ళ పరంపర ఒక సంక్రాంతి కలిపి హాజీ సంక్రాంతి అంటే ఎప్పుడు మాట పడుతుంది మీద ఆడ ఫోన్ చేస్తారు కదండి గణేష్ గారు అంటే మా ఊరు పట్టణం కాబట్టి అలాగైనా పర్లేదు ఈ హరికృష్ణ గారు ఎప్పుడు ఏంట్రా అలాగైనా చూడలేదు అని చెప్పాను కానీ నాకు అలవాట నేను ఎప్పుడు కూడా వాటినైనా చదవడం అలవాటు ఎప్పుడు ఫ్రీ మైండ్ ఎప్పుడు నాకు ఫ్రీ అయితే ఏ విషయమైనా వెంటనే జరగదు ఇప్పుడు సార్ అగ్రికల్చర్ రావాలి అగ్రికల్చర్ కోచింగ్ రావాలి అగ్రికల్చర్ కోచింగ్ వచ్చి అందులో ఉంటారు మనకు చదవలేము ఏం చేయాలి అది విజయ సామర్థ్యం అనేది కానీ ఇక్కడ చేస్తారు సార్ మనకి సందర్భం ఉంటుంది కాబట్టి చాలా సార్ మీరు అంటే మా ఫ్రెండ్స్ ఉంటే కొంచెం చదవాలి సార్ అవాయిడ్ అయిపోతుంది అయినా కానీ అలా చదవాలి మీరే వస్తామనుకున్నాం కానీ ఇప్పుడు సందర్భం కానీ అగ్రికల్చర్ రాస్తాను సార్
ఫస్ట్ సెమిస్టర్ లో వస్తుందా లాస్ట్ సెమిస్టర్ ఎక్కువ వస్తుందో నాకు తెలియదు. ఎక్కడ సెటప్ నాకు వస్తుంది నాకు అనుకున్నాను. ఎక్కడ సెటప్ అనుకుంటుంది ఐఎస్ఎం కాకపోయినా ఆదిత్య సర్వీస్ లో ఒక సర్వీస్ లోనే ఉందనే నా నమ్మకం. ఇంత ధైర్యంగా చెప్తానంటే నా దానికి ఎవరు లేరు, రాజకీయ నాయకులు ఎవరు నేనే. కొంత మంచి మనుషులు ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడేమో నా ఫ్రెండ్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు ఉంటారు నా నాకు కొంచెం నన్నుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే నా ఏమయ్యే కానీ సమాధానం మాట్లాడి ఎలా నచ్చలేదంటే అప్పటికప్పుడు అనుకుంటాం కానీ మన సిస్టమ్ వెళ్ళేసరికి మనం కూడా అయ్యే కోసం నాకు అనిపించింది ఎందుకో. కానీ అవి అనిపించకూడదే అనుకున్నా చెప్పాలి బయటికి. ప్రతి ఒక్కరు మీరు సీఎం అయిపోతాం ఏదైనా చేస్తాను. ఆ సీఎం అయిపోతే చేసేటప్పుడు తోచుకుని అనుకుంటాం కానీ ఏం చేయాలి. ఇప్పుడు ఈ యొక్క మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, దేశాన్ని బాగు చేయాలి అనుకుంటే మన అంటే ఒక నాకు ఎప్పుడు ఆదర్శం అయ్యంటే మన జయప్రకాష్ నారాయణ గారు లోక్సభకి పోయితే ఆయన చాలా పాటలు పడేది. లాస్ట్ ఇయర్ అంటే ఆయనకు వెనక్కి పుట్టింది రాష్ట్రమైనా మన ప్రజలైనా 100 రూపాయలు ఇచ్చి మొదటి ఇచ్చిన ప్రతి ఒక్కరు ఓడేస్తాడు. దీని మధ్యాహ్ని ఆదర్శండి రూపాయి ఇవ్వను అది నుంచి అడిగడిగాను అంటే ఎవరు ఓడేది ఎందుకు మార్చింది. ప్రతి ఒక్క మనిషి స్వార్థాన్ని ఎప్పుడు కోరుకుంటే ఎప్పుడు ముందుకెళ్తాడండి. స్వార్థం అంటే మనకుంటే మన చుట్టుపక్కల కానీ మన దేశాన్ని కానీ స్వార్థం ఎప్పుడు మార్చలేదు. నంబర్ మీరు ఎన్ని తీరు ఉన్నా మంచి చేయాలని ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది. మంచి చేయాలని ఉంటే చాలు. స్వార్థం అనేది ఎప్పుడు మంచి పొందకూడదు. ఉంటే పైకి వచ్చిన మధ్యన ఆగిపోతుంది. టైం అయిపోతుంది నేను ఆలోచిస్తున్నా. టైం అయిపోయిన పోరాడుతున్నా ఇలా నైక్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నైక్ వచ్చిన అంటే మీకు చెప్పాలి ఇంకా టెంపుల్ అనుకుంటుంది. ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇలా మాట్లాడమే నాకు తెలియదు. మౌత్ అంటే భయం. ఎంతెంత భయం కాదు మనకి మౌత్ అంటే ఒక విధంగా వెళ్ళిపోతుంది అని కాదు. అలాగే ఇప్పుడు ఇలా మాట్లాడుతుందంటే ఈ కాలేజీ వల్ల ఈ కాలేజీ గురించి ఇప్పుడు చెప్తాను మీరు అనుకున్నాను. ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఎఫ్ఏకి మౌత్ ఇచ్చారు అంతే. సీనియర్లు చాలా కష్టపెట్టారండి మాకు చాలా కావాలని కూడా. కానీ చాలా చెప్పలేదు కావాలని అంటే మరి చెప్పి కావాలని చెప్పలేదు. నెక్స్ట్ వాళ్ళు కూడా వీళ్ళ నంబర్ టిక్ అంటే చాలా కుట్టారు కానీ వీళ్ళ నంబర్ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి ఏం చేయాలి మీరు సాఫ్ట్వేర్ ఎలా ఉంటే ఏమవుతుంది అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మా సీనియర్స్ మాత్రం మంచిగా చేశాను ఇప్పటికీ చెప్పాను. కుట్టినప్పుడు మాత్రం నేను తప్పలేదు మనం బయటికి వెళ్తూ ఉండగలం. ఇప్పుడు కుట్టారు కాబట్టి ఇలాంటి సమస్యలకు ఎదుర్కొన్నాం కాబట్టి బయటికి వెళ్ళి ఎప్పుడైతే తగ్గి వచ్చేవాడు నా దున్నారు ఎవరైనా అనక్కర్లేదు. సాధకైపోవాలి సాధన ఎలా ఉండాలో తెలియదు ఎవరికి సాధన ఏదైనా మాట్లాడదు. ఎవరు రోజుంటే అతను మాట్లాడదు సాధన సాధనకి గౌరవం లేదు. నేను చంద్రబాబు సాధన అనుకున్నాను కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత సాధన అంటే ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి కొంతవరకు తెలుసుకోండి కాలేజీకి వచ్చిన తర్వాత నాకు నాలో చేసి అంటే ఏదంటే స్పీకింగ్ తీసుకోవాలండి. ఏదైనా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా మళ్ళీ పాట పడుతుంది డైరెక్ట్ చేస్తాను నాకు అర్థం అనుకుంటే. అయితే విజయనగరంలో మాట్లాడడం నేర్చుకోండి చాలా వరకు బయటికి మాట్లాడు. మా సార్ పెరుగుతున్నారు టెంప్లో ఆయన మీకు ఎంత వస్తే ఏం కావాలి లేదమ్మా ఎంత వచ్చినాం సార్ ఏదో బయట పెట్టాలి లేదు కావాలి మీరు బయట చెప్పాలి ఏ విషయం అయినా చెప్పే ధైర్యం ఉంటే వాళ్ళు పైకి వస్తారు ఇప్పుడే అంటే ఈ పరిస్థితులు భయం అయిపోయిందండి. నైన్ గంటల డైమండ్ మరి ఇప్పుడు మౌత్ అంటే వాళ్ళు అడుగుతున్నాను సార్ ఇక్కడ నాకు స్పీకింగ్ తెలుసు కానీ సాధారణ బయటకెళ్ళి బతికేదన్నా ఈ